Good morning, students. Today we want to do the practical Boyle's law experiment. So mana ee rojuna Boyle's law sutrani ela nirupinchalo prayogapurvamga nechukobothunam. Boyle's law ante ento mundu aa nirvachanam telusukundam. Evaru cheppagalara amma Boyle's law ante nirvachanam? Yes sir. At a given temperature, the volume of the gas is inversely proportional to pressure. Very good, excellent, good, very good, very good. So, you tell me? Yes. You tell me? At a constant temperature, at a given volume is inversely proportional to the pressure. Very good. So, at a constant temperature, for a given mass of gas, the volume is inversely proportional to pressure. Ante, oka sthira ushnograta vadda. ఇచ్చిన వాయువు యొక్క ద్రవ్యరాశి యొక్క ఘన పరిమాణము పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇట్ ఈస్ కాల్డ్ బాయిల్స్ లా. దీన్ని బాయిల్ సూత్రము అంటారు. దీన్ని నిరూపించాలి అండి. దీన్ని నిరూపించడానికి ఒక ప్రయోగపూర్వకంగా చేయబోతున్నాం మనం. ఇది మనకి ఎగ్జామ్స్లో ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా చేస్తామో చూద్దాం. ఇది పీవీ ఈజ్ ఈక్వల్ టు స్థిరం అండి, కాన్స్టెంట్. ఓకే, వెరీ గుడ్ రమ్మ. ఇది కాన్స్టెంట్, పీవీ ఈజ్ ఈక్వల్ టు స్థిరం. ఇక్కడ ఘన పరిమాణము అంటే అడ్డుకోత వైశాల్యము ఇంటూ పొడవు. అంటే ఇక్కడ చూడండి, ఈ గొట్టం ఉంది, దీని యొక్క అడ్డుకోత వైశాల్యము ఇంటూ పొడవు వేసుకోవాలి. ఈ గాలి స్తంభం యొక్క పొడవు. ఇక్కడ అడ్డుకోత వైశాల్యం అనేది స్థిరంగా ఉంది, ఏకరీతిగా ఉంది, యూనిఫామ్గా ఉంది కాబట్టి, కాన్స్టెంట్గా ఉంది కాబట్టి, అది స్థిరం కాబట్టి అది మారదు. కాబట్టి పి ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే స్థిరము అని చూపితే బాయిల్ సూత్రము చూపినట్టే. కాబట్టి పి అంటే పీడదము, ఇక్కడ ఎల్ అంటే వాయు స్తంభం యొక్క పొడవు. ద లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. పి ఇస్ ద ప్రెషర్, ప్రెషర్ అంటే పీడనము. ఈ పీడనాన్ని ఎలా కొలుస్తామంటే క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ స్మాల్ హెచ్. క్యాపిటల్ హెచ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ ఎట్ నార్మల్ ప్రెషర్. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్, 76 సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. క్యాపిటల్ హెచ్ విలువ 76 సెంటీమీటర్లు ఆఫ్ మెర్క్యూరీ. ఇది స్థిరమైన విలువ. ఈ స్మాల్ హెచ్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ ప్రయోగంలో మనం నిరూపించడానికి కావాల్సింది ఏంటంటే ఎల్, వాయుస్తంభం యొక్క పొడవు. రెండవది ఏంటి, పి. పి కావాలి అంటే ఏం కావాలి, క్యాపిటల్ హెచ్ ఎంతకో స్థిరము. క్యాపిటల్ హెచ్ వచ్చేసింది అంటే స్మాల్ హెచ్ ఒకటి తెలిస్తే ఈ ప్రయోగాన్ని మనం నిర్వహించడం తేలికగా ఉంటుంది. Now we are going to understand how to calculate small h value and small l value. Once I can calculate this one, my experiment is completed. Kabatti p ni l ni telusukovali. P lopala capital h plus or minus small h undi. Capital h sthirankam kabatti dani kanukovalsina avasaram ledu. Small h kavali manaki, mariyu l vayustham yokka paduvu kavali. Ee rendu telisthe mana prayogam ayipoyinatte. How to calculate? And we require a tabular form for this one. For any tabular form, serial number is the first column. కాబట్టి ప్రతి ప్రయోగానికి, ప్రతి పటికి, ప్రతి టాబ్లో ఫామ్కి మనకి ఫస్ట్ కాలం ఏంటంటే దీంట్లో సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్ ఒకటి మనకి అందరికీ కామన్గా ఉంటుంది, సీరియల్ నెంబర్. రెండవది పొజిషన్. దేని పొజిషను, మన యొక్క ట్యూబ్ యొక్క పొజిషన్. అంటే ఫస్ట్ ఏం చేద్దామంటే రీడింగ్లో ఇలా ట్యూబ్ని పెట్టుకుందాం. ఈ చూడండి, క్యాపిలరీ ట్యూబ్ ఎలా ఉందో, వన్ ఎండ్ ఈజ్ క్లోజ్డ్, అదర్ ఎండ్ ఈజ్ ఓపెన్. ఇక్కడ ఒక మెర్క్యూరీ కాలం ఉందండి, ఇక్కడ ఇక్కడ గాలి స్తంభం ఉంది, దీని పొడవు కావాలి మనకి. సో ఇది పొడవు, వాయుస్తంభం యొక్క పొడవు. ఇప్పుడు ఈ పై ఎండ్ నుంచి ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడి నుంచి భూమికి దూరముని స్మాల్ హెచ్ వన్ అంటారు. అలాగే ఈ కింద మెర్క్యూరీ కొడ నుంచి భూమికి దూరాన్ని హెచ్ టూ అంటారు. సో హెచ్ వన్ హెచ్ టూలు ఇవ్వండి. కాబట్టి ఇక్కడ హెచ్ వన్ మరియు హెచ్ టూ రాసుకుందాం. ఇక స్మాల్ హెచ్ కనుక్కోబోతున్నామండి, అది హెచ్ వన్ మైనస్ హెచ్ టూ. ఇక పి ఇందాక చెప్పాం కదండి, క్యాపిటల్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ స్మాల్ హెచ్. దీంట్లో మనం ఇంకొకటి కాలం మర్చిపోయామండి, ఏంటది, ఎల్. ఈ ఎల్ వాయు స్తంభం యొక్క పొడవు. ద లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ ఈజ్ రిక్వైర్డ్. సో వీ రైట్ హియర్ ఎల్, లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. ద లాస్ట్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎయిమ్, దట్ ఈస్ పి ఇన్ టు ఎల్ ఈజ్ కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, పి ఇన్ టు ఎల్ స్థిరం అని చూపిస్తే మన ప్రయోగం అయిపోయింది, బాయిల్ సూత్రము నిరూపించినట్టే అవుతుంది. ఎలా చేస్తాము ఒకసారి చూద్దామండి.
Now we are going to measure the length of the air column. Here you see, this is in this experiment, this is a closed end and this is a open end. ఇది మూసి ఉన్న గొట్టము, ఇది తెరిచిన ఉన్న గొట్టము. కనిపిస్తుందిరా తల్లి? Yes, sir. ఇది మూసి ఉన్నది, ఇదేమో మూసి ఉన్నది, ఇదేమో తెరిచిన. ఇది నెట్ట నిలువుగా ఉంచాము. దీంట్లో ఇక్కడ మెర్క్యూరీ స్తంభం కనిపిస్తుందా లేదా చూడండి రా. ఇక్కడ తెల్లగా ఇటు చూడండి అన్న, ఇక్కడ చూడండి, కనిపిస్తుందా తెల్లగా? కాబట్టి సన్నగా తెల్లగా కనిపిస్తుంది, అది మెర్క్యూరీ కాలం. కాబట్టి పాదరసం యొక్క స్తంభం. ఈ పాదరస స్తంభం యొక్క ఈ చివరి కొన, కింద కొన ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది పై కొన. ఈ పై నుంచి కిందకి దూరాన్ని మెజర్ చేయాలి. సో ఈ స్కేల్ ద్వారా టేబుల్ పై నుండి ఇక్కడికి దూరము కనుక్కోబోతున్నాం. ఎంత వచ్చిందండి? ఇది 62.2. సో కాబట్టి ఇక్కడ 62.2 ఫస్ట్ ఫ్రేమ్. మరి కిందది దూరం ఎంత అండి? ఎత్తు ఎంత చూద్దాం. సో వీఆర్ మెషరింగ్ ద హైట్ అప్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ మెర్క్యూరీ కాలమ్. ఎక్కడ ఉందో చూడండి, నన్ను కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఉంది. ఇది ఎంత ఉంది? 52 సుమారుగా ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా చూస్తే 51.8 ఉంది. ఈ రెండింటి యొక్క తేడా 8.2 + 2.2 అంటే 10.4 డిఫరెన్స్. హియర్ P అంటే క్యాపిటల్ H 76 ప్లస్ ఎంతమా 10.4. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. L అంటే లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలమ్. ఈ ఎయిర్ కాలమ్ ఎంత ఉంది? ఈ మెర్క్యూరీ యొక్క కింద కొన ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 16 సుమారుగా 16.8. సో ఈ రెండు కలిపితే ఎంత అంటే 86.4. సో 86.4 × 16.8. ఈ విధంగా మనం ఈ రెండు తీసుకుంటే జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పొజిషన్కి వచ్చినప్పుడు ఈ రకంగా ఉంచి మళ్ళా సేమ్ ఇదే విధంగా రీడింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. మన పేరు చెప్పుకోవాలా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్ బాయిల్స్ లా. ఐఎమ్ డాక్టర్ బహుగుణ, ఫిజిక్స్ లెక్చరర్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ టుడే హౌ టు డూ ద ప్రాక్టికల్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో బాయిల్స్ లా గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. అమ్మ మీకు బాయిల్స్ లా స్టేట్మెంట్ ఎవరికైనా వచ్చా, నిర్వచనం వచ్చా? ఎనీవన్? Yes sir. At a given temperature, the volume of the gas is inversely proportional to pressure. Pressure, very good. ఇది చెప్పుకున్నా? Yes sir. At a constant temperature, given volume is inversely proportional to pressure. Very good. Very good. So at a constant temperature for a given mass of gas, volume is inversely proportional to pressure. Pressure is inversely proportional to volume. కాబట్టి ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఇచ్చిన ద్రవ్యరాశి కలిగిన వాయువు యొక్క ఘన పరిమాణము పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. అదే బాయిల్ సూత్రం. కాబట్టి P ప్రపోర్షనల్ టు 1/V ఆర్ పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ స్థిరాంకం. ఇక్కడ వాల్యూమ్ అంటే ఘన పరిమాణము అంటే అడ్డుకోత వైశాల్యము ఇంటూ పొడవు. ఎవరి అడ్డుకోత వైశాల్యము? ఈ గ్లాస్ ట్యూబ్ యొక్క అడ్డుకోత వైశాల్యం. ఇది ఏకరీతిగా ఉంది కాబట్టి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఏ విలువ కూడా ఇక్కడ స్థిరాంకం కాబట్టి P ఇంటూ ఎల్ ఇజ్ ఈక్వల్ టు స్థిరం అని చూపిస్తే చనిపోతుంది. కాబట్టి బాయిల్ నియమాన్ని నిరూపించాలి అంటే మనం P ఇంటూ ఎల్ స్థిరం అని చూపిస్తే సరిపోతుంది. P అంటే పీడనము, ఎల్ అంటే పొడవు. ఎవరి పొడవు? గాలి స్తంభం యొక్క పొడవు లేదా వాయు స్తంభం యొక్క పొడవు. సో P ఇస్ ద ప్రెషర్, ఎల్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. ఇఫ్ యూ షో దాట్ P ఇంటూ ఎల్ ఈస్ కాన్స్టెంట్, ఇట్ వెరిఫైస్ ద బాయిల్స్ లా. నా వాట్ ఈస్ P హియర్? P ఇస్ ద ప్రెషర్ గివెన్ బై ద ఫార్ములా క్యాపిటల్ H ప్లస్ ఆర్ మైనస్ స్మాల్ H. క్యాపిటల్ H ఇస్ ఏ కాన్స్టెంట్, ఇట్ ఈస్ 76 సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. కాబట్టి క్యాపిటల్ H విలువ ఎంత అంటే 76 సెంటీమీటర్లు ఆఫ్ మెర్క్యూరీ. కాబట్టి స్థిరము అంటే స్మాల్ H ఒకటి కనుక్కుంటే సరిపోతుంది.
ఇంకేం కావాలి? ఎల్ కావాలి. ఎల్ అంటే గాలి స్తంభపు ఎత్తు. అంటే గాలి స్తంభం ఎత్తు ఎక్కడ ఉంటుంది? మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది తెరిచిన కొన, ఇది మూసిన కొన. ఇక్కడ గాలి స్తంభం అంటే ఈ మూసిన కొనకి ఇక్కడ మెర్క్యూరీ ప్యాలెట్ ఉంది, ఆ మధ్య ఉన్న దూరాన్ని గాలి స్తంభపు ఎత్తు అంటారు. అంటే ఇక్కడ మూసిన కొనకి మెర్క్యూరీ యొక్క కింద ఉన్న పొజిషన్కి మధ్యలో ఉన్న పొజిషన్నే మనం ఏమంటామంటే లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలమ్ అంటారు. కాబట్టి ఈ రెండు కనుక్కుంటే ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టే. హౌ టు క్యాలిక్యులేట్ దామ్? నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ దాట్ నా వీఆర్ కీపింగ్ దిస్ కాలమ్ ఆర్ దిస్ గ్లాస్ ట్యూబ్ వర్టికలీ లైక్ దిస్ అప్వర్డ్స్ విత్ ఓపెన్ ఎండ్ ఇన్ అప్వర్డ్స్. కాబట్టి తెరిచి ఉన్న కొన ఉపరితలము పైకి ఉండేట్టుగా నెట్ట నిలువుగా ఉంచామండి. ఇక్కడ ఈ గాలి స్తంభపు ఎత్తును కనుక్కుంటామండి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఈ మెర్క్యూరీ ప్యాలెట్ కింద దాకా కనిపిస్తుందిరా అమ్మా, ఇక్కడ తెల్లగా ఉంది మెర్క్యూరీ ప్యాలెట్. కాబట్టి మనం కనుక్కుంటామండి ఇక్కడి నుంచి ఈ మెర్క్యూరీ ప్యాలెట్ ఎక్కడ దాకా ఉందో చూస్తున్నాము. దాని విలువ ఎంత ఉందంటే 15.8 సెంటీమీటర్లు ఉందండి. దిస్ ఈజ్ 15.8 సెంటీమీటర్స్. అదేవిధంగా ఈ మెర్క్యూరీ ప్యాలెట్ పైన ఉన్న ఎత్తుని కొలిచామండి, అది ఎంత ఉంది అంటే 58 అండ్ అప్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ మెర్క్యూరీ కాలమ్ is 48. The difference is 10. Now, as you know that, how to calculate this P, capital H plus or minus small h. Capital H is 76 plus 10, 86. Now, we calculate P into L. This P is 86. L is nothing but the air column, 15.8. So, multiplied, we got this value like this. Now, how to do this practically is now, just turn this one like this. So, we are rotating a little bit angle like this. Now measure this air column, measure the height h1 like this vertically, and also calculate this height vertically h2. Now I take the next tree. So chudandi ippudu ee position lo pettinappudu ikkada nunchi ikkada the mercury column yokka length ni l ganukunnamandi, alage ee terichina kottam vaipu ikkada undi kabatti ee height ni h1 ga kolustamu table nunchi. అదేవిధంగా దీన్ని హెచ్ టూగా కొలుస్తాము. అదేవిధంగా ఇందాక క్యాలిక్యులేషన్ చేస్తామండి. దీన్ని కొంచెం ఇంక్లైడ్ చేసాం, కొంచెం మార్చాం పొజిషన్ని. మళ్ళా ఇక్కడ ఎల్ ఎల్ కనుక్కున్నామండి. ఇక్కడి నుంచి హైట్ హెచ్ వన్, ఇక్కడి నుంచి హైట్ హెచ్ టూ, దీని నుంచి మళ్ళా పీ ఇంటూ ఎల్ కనుక్కుంటాం. ఈసారి రీడింగ్ని ఇట్లా పెడతాం, హారిజాంటల్గా పెట్టామండి. సో ఇది హారిజాంటల్గా పెట్టినప్పుడు హెచ్ వన్ ఎంత అవుతుందంటే హెచ్ టూ కూడా అంతే అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ ఈస్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ పి అంటే క్యాపిటల్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ స్మాల్ హెచ్ అంటే మీకు ఎంత అవుతుందంటే 76 అవుతుంది. ఇక్కడ ఎల్ కనుక్కుంటాము, ఎల్ ఇంటూ ఈ హెచ్ అంటే ఇక్కడ చూడండి 1345 ఇంటూ 2. దిస్ ఈజ్ నా కొంచెం దీన్ని రొటేట్ చేస్తే మళ్ళీ ఒక రీడింగ్ తీసుకుంటామండి. ఇదే విధంగా ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ నెగటివ్ వస్తుందండి. అంటే 76 మైనస్ వేసుకోవాలి. ఇక్కడ ఇందాక ప్లస్ వచ్చినాయి కదా, ఇక్కడ మైనస్. అదేవిధంగా కొంచెం ఇంక్లైన్ చేద్దాం. మళ్ళీ హెచ్ వన్ అంటే ఇది, హెచ్ టూ అంటే ఇది, అంటే హెచ్ టూ ఎక్కువగా ఉంది కాబట్టి హెచ్ వన్ మైనస్ హెచ్ టూ అంటే మైనస్ వస్తుంది. అంటే 76 మైనస్ వస్తుంది. మళ్ళీ ఈ రీడింగ్ తీసుకుంటాం. ఈ విధంగా రీడింగ్స్ తీసుకుని మనం ఏం ప్రూవ్ చేస్తున్నామంటే పీ ఇంటూ ఎల్ స్థిరమం చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఒక గ్రాఫ్ గీయబోతున్నామండి. ఇప్పుడు ఒక గ్రాఫ్ గీయబోతున్నామండి. ఆ గ్రాఫ్ ఏంటో చూద్దాం. ఇక్కడ కొంతమంది అడుగుతుంటారు కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో ఈ గ్రాఫ్ గీయమని. హెచ్ వన్ బై ఎల్ గ్రాఫ్, ఇది స్మాల్ హెచ్ 1/L గ్రాఫ్. ఈ స్మాల్ హెచ్ వాల్యూ ఏదండి? ఇది ఇక్కడ మైనస్లో ఉంటాయండి ఈ రెండు రీడింగ్స్. కాబట్టి దీన్ని 10, ఇది 20, 30, 40 ఇలా తీసుకుంటామండి. ఇది -10, -20 తీసుకుంటామండి. ఇది 0.01, ఇది 0.02, 0.03, ఈ విధంగా గ్రాఫ్ తీసుకుంటాం. ఈ గ్రాఫ్లో కనుక గీసినప్పుడే మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తే మనకి ఎట్లా వస్తుంటే గ్రాఫ్, ఇక్కడ ఈ నెగటివ్ ఇంటర్సెప్ట్తో గ్రాఫ్ కట్ అవుతుంది. అంటే రీడింగ్స్ ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ నెగటివ్ ఇంటర్సెప్ట్ వస్తుంది. ఎంత ఉండాలంటే -76 ఉండాలి. అంటే ఇక్కడ మనం క్యాపిటల్ హెచ్ విలువ రాసా చూడండి, ఆ క్యాపిటల్ హెచ్ విలువకి సమానంగా ఉంటుంది. 76 సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ రావాలి. కాబట్టి దీని విలువ ఈ నెగటివ్ ఇంటర్సెప్ట్ ఎంత ఉండాలంటే -76 ఉండాలి. ఈ విధంగా బాయిల్స్ అది ఉపయోగించి క్యాపిటల్ హెచ్ విలువని కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ. So good luck for the examination. Hello everyone. Today we are going to do the experiment force constant of a spring.
స్ప్రింగ్ స్థిరాంకాన్ని మనం ఈ స్ప్రింగ్ను ఉపయోగించి కనుక్కోబోతున్నాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ హీట్ ఈస్ ద రిస్టరింగ్ ఫోర్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ ఇస్ ద ఫార్ములా. F is equal to minus kx. K is a constant which is called the spring constant. Spring sthirankam manam kanukobothunam. So daniki upayoginchedi ee spring, this weight hanger. So initially we are suspending three weights. Each weight, you can suspend two weights also. Each weight is 50 grams. So if I suspend three weights, it means I am suspending 150 grams. In kilograms, how do I convert grams into kilograms? Into 10 power minus 3. So I have done that. Now I am taking the stopwatch. Earlier we have done the simple pendulum experiment, which is undergoing simple harmonic motion. The spring, loaded spring, when pulled down and leave it, it also makes oscillations. And this motion also comes under SHM only, simple harmonic motion. Now, okay, we suspended 150 grams, pull it down, it makes oscillations. Now, when you start counting the oscillations, switch on the stop clock, just like in simple pendulum only. So count, in the case of simple pendulum, we counted to and fro. I started from this point to the other extreme. Back to me is one oscillation. How do we count the oscillations here? From some reference point on the scale, which is just, they say 24 or 25, it goes up. Again 24, 1, 2, like that. It when you started counting oscillations, switch on the stop clock. 1, 2, 3, like that. 20th time, when it comes to the reference position, you stop the stop clock. So here the time for 20 oscillations is recorded. Like that, for the same weight 150 grams, I am taking trial 1, trial 2, trial 3. Now the mean of these, I call this trial 1 time as X, trial 2 Y, trial 3 Z. Mean of these total time for 20 oscillations is X plus Y plus Z by 3. Then from this, I am calculating the time period, that is time for one oscillation, total time divided by 20. Okay, then what I am doing, I am taking this weight hanger, I am adding one more weight. Now the total weight that is suspended is 200 grams. So 200 grams, pull it down, it makes oscillations. Again, with the help of the clock, note down the time for 20 oscillations. Do the time 3 times like you have done in the previous case when you have suspended 150 grams. Meantime, time period, leave it. Then you add one more weight. If you add total 5 weights of each 50, it becomes 250. Trial 1, trial 2, trial 3, meantime you have calculated. Now the formula to calculate. K1 is force constant 4 pi square into M2 minus M1 by T2 square minus T1 square. Here is the formula for K2, K3. K, the mean of these three force constants is K1 plus K2 plus K3 by 3. And how we get that unit? F is equal to minus Kx. Forget about minus sign when you are calculating the unit. So K is equal to F by X. F unit is Newton and X unit in SI is meter. Therefore Newton meter to the power of minus 1. Now what are the precautions that you should take? Like in the previous case, I should not suspend 1 kilogram to this. In which case the spring breaks. Okay. So care should be taken that it won't, the spring won't break. And then no round and round motion. It should move only up and down, no. Linear motion. Okay. So, and time should be noted down very carefully. These are the precautions. Manam ivala
స్ప్రింగ్ స్థిరాంకాన్ని కనుక్కోబోతున్నాం. దీనికి ఫార్ములా ఏంటి అంటే పునఃస్థాపక బలం స్థానభ్రంశం ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. ఎఫ్ ఈజ్ టు మైనస్ కేఎక్స్. ఈ మైనస్ సైన్ ఏంటి, పునఃస్థాపక బలం పైన ఊర్ధ్వ దిశలో యాక్ట్ చేస్తుంటే స్థానభ్రంశము కింద దిశలో ఉంటుంది, అందుకని మైనస్ సైన్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ 150 grams తీసుకోవాలి మనం. ఇక్కడ 150 grams తీసుకుని దానికి ఓకే 3 వేసేసి ఈ స్ప్రింగ్ని మనం లాగాలి. నెమ్మదిగా లాగి వదిలినప్పుడు అది డోలనాలు చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే డోలనాలు కౌంట్ చేయడం మొదలు పెడతారో అప్పుడు స్టాప్ క్లాక్ను ఆన్ చేసి 20 డోలనాలకి పట్టిన కాలం చూడాలి. 20వసారి మీరు రిఫరెన్స్ పొజిషన్ మన ఇష్టం, పైన పాయింట్ అయినా తీసుకోవచ్చు, కింద పాయింట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఇది 20, సో నేను పుల్ చేసినప్పుడు 25 దగ్గరకు వచ్చింది అనుకోండి, పైకి వెళ్ళి మళ్ళీ 25 దగ్గరకు వచ్చినప్పుడు 1 oscillation, ఒక డోలనం. ఆ విధంగా నేను 20 డోలనాలకి పట్టిన కాలాన్ని 3 సార్లు చేశాను ఎక్స్పెరిమెంట్. తర్వాత దీనికి ఇంకొక వెయిట్ యాడ్ చేశాను, 200 అవుతుంది. అదేవిధంగా 250, మూడిటి సరాసరి కనుక్కున్నాను. ఇప్పుడు ఈటీకి తేడా ఏంటి, ఈటీ 20 డోలనాలకి పట్టిన సరాసరి, ఈటీ 1 డోలనానికి పట్టిన కాలం, దీన్ని డోలనావర్తన కాలం అంటాం అన్నమాట. సో K1 ఫార్ములా ఇది, 4π² m2 - m1/t2² - t1² మీరు విడిగా చేసుకోవాలి. ఇక్కడ t2² కి కాలం లేదు, ఇందులో t2 t1 ఏమవుతాయి, ఇదిగో ఇది t1 అవుతుంది, ఇది t2 అవుతుంది, ఇది t3 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ m1 m2 m3 రాశాను. సో మీరు పక్కన క్యాలిక్యులేషన్స్ పార్ట్లో t1² t2² t3² క్యాలిక్యులేట్ చేసుకుని ఇందులో ప్రతిక్షేపించినప్పుడు మీకు ఆ విలువలు వస్తాయి, మీరు సరిచూసుకోవచ్చు. మీరు యాక్చువల్గా ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీ రీడింగ్స్ మీకు ఉంటాయి. ఇవి మేము చేసినప్పుడు వచ్చిన, ఒక స్టూడెంట్ చేసినప్పుడు వచ్చిన విలువలు. K=K1+K2+K3/3, దాని ప్రమాణాలు ఏమవుతాయి, F=-kx. మైనస్ సైన్ మనం ప్రమాణాలకి వదిలేసినట్లయితే K=F/x, ఎఫ్కి న్యూటను, ఎక్స్కి మీటరు, న్యూటన్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -1, SI కాబట్టి. మరి ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జాగ్రత్తలు ఏంటంటే నేను ఇక్కడ 2 kg 3 kg దీనికి వేయకూడదు, అప్పుడు అంత వేళ్ళాడు తీసినట్లయితే ఈ స్ప్రింగ్ తెగిపోతుంది. అది ఫస్ట్ నెంబర్ 1. తర్వాత ఈ విధంగా ఇష్టం వచ్చే అన్ని దిశలలోనూ అది తిరగకూడదు, ఓన్లీ పైన కిందకి, రెండవ జాగ్రత్త. మూడవ జాగ్రత్త, నేను ఇంత కింద దాకా తీయకూడదు, ఇంత కింద దాకా తీస్తే అదిగో ఆ విధంగా వస్తుంది. సో యు మస్ట్ టేక్ స్మాల్ యాంప్లిట్యూడ్, నో ఎక్సెస్ వెయిట్ షుడ్ బి సస్పెండెడ్ టు ఇట్, అండ్ నో రౌండ్ అండ్ రౌండ్ మోషన్, సర్క్యులర్ మోషన్, ఓన్లీ లీనియర్ మోషన్. ఎందుకంటే మనం సరళహారాత్మక చలనం ఈ స్ప్రింగ్, ఒక స్ప్రింగ్కి ద్రవ్యరాశి భారాన్ని వేళ్లాడదీసి ఆ భారాన్ని లాగి వదిలినప్పుడు అది సరళహారాత్మక చలనం చేస్తుంది అని చెప్పుకున్నాం. మరి సరళహారాత్మక చలనం అంటే ఏంటి, ఫస్ట్ కండిషను ఆ చలనము రేఖీయంగా ఉండాలి. మరి ఈ విధంగా తిరుగుతున్నప్పుడు అది రేఖీయంగా ఉంది అని మనం చెప్పలేం కదా, అందుకని ఇది ఈ విధంగా తిరగకుండా పైకి కిందకి మాత్రమే తిరిగేటట్టుగా చూసుకోవాలి. ఈ ఎక్స్పెరిమెంట్కి ప్రత్యేకంగా గ్రాఫ్ అనేది ఏమీ లేదు. మీరు ప్రమాణాలు రాయాలి ఎగ్జామ్లో, ప్రమాణాలకు 1 mark ఉంటుంది. ఓకే, తర్వాత క్యాలిక్యులేషన్స్ చేసినవి చెరపకూడదు, అవి చూస్తారు, దానికి 4 marks ఉంటాయి. ఓకే, ఆన్సర్కి ఇప్పుడు కొంచెం జరిగితే నేను చూపిస్తాను. ఇక్కడ K1 K2 K3 బాగానే వచ్చాయి, దగ్గరగా వచ్చాయి. ఎందుకు, కే అనేది స్థిరాంకము. మీరు మొదటిది 12 రాసి రెండోది 25 రాశారు, డబుల్ అని త్రిబుల్ గాని రాశారు అనుకోండి, అంటే మీరు ఎక్స్పెరిమెంట్ సరిగ్గా చేయలేదు, అది కూడా చూస్తారు. సో మన విలువ ఏ కొన్ని తేడాగా రావాలి, ఏవి తేడాగా రావాలో చూసుకోవాలి. కానీ ఇక్కడ ఆ ప్రిన్సిపల్ వర్తించదు. ఇది కే అన్నది స్థిరాంకము, స్ప్రింగ్ స్థిరాంకము,
So as it is a constant of a spring, you should get the more or less the same values. ఒకటే రావాలని అన్ని ఒకటే రాశారు అనుకోండి అప్పుడు ఎగ్జామినర్కి డౌట్ వస్తుంది. ఓకే, సో లైక్ దట్ జస్ట్ టేక్ కేర్, డూ ద ఎక్స్పెరిమెంట్ ప్రాపర్లీ అండ్ ఎంటర్ ద రీడింగ్స్. థ్యాంక్ యూ ఆల్.